రాజ్కోట్ వేదికగా గత శనివారం మూసిన తొలి టెస్ట్ లో కేఎల్ రాహుల్ డక్అవుట్ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ లోను 4 పరుగులకే అవుట్ అయ్యాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లోను ఆటలో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి ఆల్అౌట్ అవ్వగా, అనంతరం మొదటి ఇన్నింగ్స్ ని ఆరంభించిన భారత జట్టు 61 పరుగుల వద్ద రాహుల్ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన హోల్డర్ బౌలింగ్ లో బంతిని టచ్ చేసి వదిలేందుకు కేఎల్ రాహుల్ ప్రయత్నించాడు, కానీ బ్యాట్ అంచుని తాకిన బంతి క్రీజ్ లో పడి అనంతరం బెయిల్స్ ని పడగొట్టింది. భారత టెస్ట్ జట్ లో మురళీ విజయ్, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా రూపంలో ఓపెనింగ్ స్థానానికి కేఎల్ రాహుల్ కు ఇప్పటికే గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో అతని ఫెయిల్యూర్స్ జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఓవైపు కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబడుతుంటే పృథ్వీ షా పరుగుల సునామీ సృష్టించాడు. జట్టు 61 పరుగుల వద్ద రాహుల్ అవుట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత కూడా పృథ్వీ షా ఏమాత్రం తొనకకుండా బ్యాటింగ్ చేశాడు. 48 పరుగుల దగ్గర అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్న పృథ్వీ షా 8 ఫోర్లు 1 సిక్సర్ తో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మనోడి దాటికి 16 ఓవర్స్ లోనే 1 వికెట్ కోల్పోయి 80 పరుగులు సాధించింది టీమిండియా. అయితే 70 పరుగుల వద్ద వారికెన్ బౌలింగ్ లో హెట్మేర్ క్యాచ్ పట్టగా పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. తర్వాత వెంటనే 10 పరుగుల వద్ద చటేశ్వర్ పుజారా పెవిలియన్ చేరాడు. పుజారా తర్వాత విరాట్ కోహ్లీ క్రీజ్ లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతానికి భారత్ 3 వికెట్లకు 123 పరుగులకు ముందుకు సాగుతోంది.